అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని చెట్టూరు మండలం కరడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద పెద్ద పైప్లైన్ పగిలి నీరు గత 8 నెలల నుంచి వృధాగా వెళ్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఎస్సీ కాలనీ ప్రజలు తెలియజేశారు. రోడ్డుకి ఇరువైపులా పాచి పట్టి దోమలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నా కూడా ఎవరు కూడా స్పందించటం లేదని, ఇదే విషయంని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా 8 నెలలుగా పరిష్కరించిన పాపాన పోలేదంటూ వారు తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చెట్టూరు మండలం కరడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద పగిలిన పైప్లైన్కు మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని, అలానే నీటి వృధా వల్ల రోడ్లు మొత్తం దెబ్బతినే ప్రమాదం కూడా నెలకొందంటూ గ్రామస్తులు తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించాలని, అలానే గ్రామంలో శానిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలంటూ కరడిపల్లి గ్రామస్తులు తెలియజేశారు. అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వార్తను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి.